తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితాల్లో టీడీపీ తన సత్తా చూపిస్తోంది. మొదటి ప్రాధాన్యత ఓట్లకు దగ్గరలో టీడీపీ అభ్యర్థి ఉండడంతో వైసీపీ ఓటమి దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే 100,000కు పైగా ఓట్లతో 28,000కు పైగా మెజార్టీతో దూసుకెళ్తున్నారు టీడీపీ అభ్యర్థి కంచాల శ్రీకాంత్. చిత్తూరు ఆర్వీఎస్ కళాశాల కౌంటింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయని చెప్పడానికి ప్రస్తుతం జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తూర్పు రాయలసీమ పట్టభద్రులకు సంబంధించిన కౌంటింగ్లో మొదటి రౌండ్ నుంచి 6వ రౌండ్ వరకు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్న కంచర్ల శ్రీకాంత్ భారీ మెజార్టీతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ఆయనకు 28,000కు పైగా మెజారిటీ లభించింది. ప్రస్తుతం అయితే 7వ రౌండ్ కొనసాగుతోంది. 7వ రౌండ్ ఫలితాలు రావడానికి సుమారుగా 2 గంటలకు పైగానే పడుతుంది. ఎందుకంటే ప్రతి రౌండ్లోనూ 40,000 ఓట్లను లెక్కిస్తున్నారు. అంటే సుమారుగా 7 టేబుల్స్ ప్రస్తుతం 40 టేబుల్స్ 7 రౌండ్స్లో ప్రస్తుతం ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుందని చెప్పచ్చు. 916 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ప్రస్తుతం కంచర్ల శ్రీకాంత్ భారీ మెజారిటీ వైపు దూసుకెళ్తున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తున్న నేపథ్యంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించి అభ్యర్థిగా ఉన్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం ప్రస్తుతం వెనుకంజలోనే ఉన్నారు. ఆయన కనీసం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి. అంటే సుమారుగా 100,000కు పైగా ఓట్లు పోలేయాయి కంచర్ల శ్రీకాంత్కు. ప్రధానంగా ఒకటే, మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి ప్రస్తుతమైతే 7వ రౌండ్ కొనసాగుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో టీడీపీ అభ్యర్థికి కూడా అంటే మ్యాజిక్ ఫిగర్ ప్రకారం 279,000 పైగా ఓట్లు పోలే నేపథ్యంలో సుమారుగా 140,000 ఓట్లు దాకా రావాల్సి ఉంటుంది. అలాంటిది కేవలం 100,000 ఓట్లు మాత్రమే ప్రస్తుతం వచ్చే నేపథ్యంలో 7వ రౌండ్లో ఏ స్థాయిలో ఓట్లు వస్తారని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. అంటే 40,000 ఓట్లు మాత్రం ఈ 7వ రౌండ్లో వస్తే ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓట్లనే పరిగణలోకి తీసుకుని విజేతగా కంచర్ల శ్రీకాంత్ను ప్రకటించే అవకాశం కనబడుతుంది. ఒకవేళ అన్ని ఓట్లు రాకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా 2వ ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఫలితాలు రావడానికి మరో 8 గంటల నుంచి 9 గంటలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఉత్కంఠ భరితంగా ఈ ఎన్నికల కౌంటింగ్ అనేది కొనసాగుతుంది. ప్రధానంగా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థి శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ధీటుగానే సమానం చెప్తాడు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎంతో హోప్స్ పెట్టుకున్న అధికార పార్టీ ప్రస్తుతం చితికేయబడిన పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించి మరి కాసేపట్లోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది. కెమెరా పర్సన్ షకీల్తో జగదీష్, టీవీ5.